ద్వారకా తిరుమల జీ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజీ ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఎమ్మెల్యేను రక్షించడానికి వచ్చిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజీ ప్రసాద్ ను దుండుగులు కత్తితో నరికి చంపారు. వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ద్వారకా తిరుమల జీ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజీ ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఎమ్మెల్యేను రక్షించడానికి వచ్చిన పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వాసు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ దీపికా. అయితే ఈ జీ కొత్తపల్లిలో గ్రామంలో చాలా దారుణం చోటు చేసుకుంది. అయితే మొత్తానికి ద్వారకా తిరుమల మండలంలో మొత్తంగా వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా ఉన్నట్టు మనకి ఈ అత్యంత ఉదాంతంతో బాగా తేటతెల్లమైంది. అయితే మొత్తానికి పొద్దున్న జరిగిన ఏదైతే ఈ సంఘటన హత్య కేసు అయితే ఉందో దాన్ని చూసేందుకు, దాన్ని పరామర్శించేందుకు కూడా స్థానిక ఎమ్మెల్యే జీ కొత్తపల్లి రావడంతో ఉన్న గ్రామస్తులు కానీ అతను అయితే ఈ గంజి ప్రసాద్ వ్యతిరేక వర్గం అయితే మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యే గ్రామస్తులు తిరగబడ్డే పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేకి స్వల్ప గాయాలు అవడంతో అక్కడి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ఒక వలయంగా పట్టుకొని అయితే బయటికి తీసుకెళ్ళడం జరిగింది. దీనికి మొత్తానికి అయితే హత్య ఉదాంతం చూసినట్టయితే కనుక ఇక్కడ ఆధిపత్య పోరుగా అయితే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గంజి ఏదైతే గంజి ప్రసాద్ ఉన్నాడో ఈయన జీ కొత్తపల్లి గ్రామానికి వైసీపీ ప్రెసిడెంట్, దానికి వ్యతిరేక వర్గంగా కొన్ని రోజులు బట్టి ఆధిపత్య పోరు నడుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున ఆయన పాలకని బయటకు వస్తుంటే ఈ ఘటన అయితే చోటు చేస్తుంది. దీన్ని చేసినందుకు మొత్తానికి ఇది వ్యతిరేక వర్గము, దీంట్లో కనీసం దీంట్లోకి తలారి స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వర్గీలే దీనికి ఉన్నారని చెప్తూ ఆ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఈ రోజున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది దీపికా. వాసు, ఇక్కడ ఎమ్మెల్యేను అంటే పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యేను అలాగే
ఎమ్మెల్యేని రక్షించడానికి వచ్చిన పోలీసులపై కూడా దాడి చేశారని అంటున్నారు గ్రామస్తులు. ఏ విషయంలో ఇలా అంటే సీరియస్ అయ్యారు గ్రామస్తులు? అంటే ఈ ఆదిపత్య పోరులో ఏదైతే ఈ గంజి ప్రసాద్ ప్రెసిడెంట్ ఉన్నారో దానికి సంబంధించిన నాలుగు వర్గీయులు కాకుండా ఎమ్మెల్యే వర్గీయులు వేరే ఉన్నారో, అయితే దీనికి గంజి ప్రసాద్ ఆపోజిట్ లో ఉన్న వర్గీయుల్ని ఫోర్స్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఫ్రాస్ చేస్తున్నారని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రెసిడెంట్ ని పరామర్శించేందుకు ఘటనను పరిశీలించేందుకు జీ కొత్తపల్లి వచ్చిన ఎమ్మెల్యేపై గ్రామస్తులు అటే అలాగే ఈ గంజి ప్రసాద్ అనుచరులు కూడా తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. దాంట్లో స్వల్పంగా అయితే కనుక ఎమ్మెల్యే గాయపడ్డారు. దాన్ని పోలీసులు మొత్తంగా చూసినట్టయితే వాళ్ళు కూడా గాయాలైనప్పటికీ కూడా ఎమ్మెల్యే అని కొంచెం శాంతి భద్రత చేయకుండా పక్కకు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. గ్రామం నుంచి బయటికి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ హత్య చేయబడిన వ్యక్తి ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ ని దుండుగులు కత్తితో చంపారని తెలుస్తుంది. అయితే ప్రతిపక్షాలు ఇలా చేశారని తెలుస్తుంది అని అంటున్నారు. అయితే వాళ్ళని అదుపులోకి పోలీసులు తీసుకున్నారా? అయితే ఇంకా ఇక్కడ కేసును అయితే కనుక పూర్తిగా విచారణ చేస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటనా స్థలానికి జాగిరాలతో పోలీసులు అంతా కూడా వచ్చి ఉన్నారు. కానీ ఇది ప్రతిపక్షాలు చేసింది అయితే కాదు, ఇది కేవలం వర్గపూర్ అని చెప్పి అక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా మీరు మనం విజువల్స్ లో చూడొచ్చు, స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావుని ఆ గ్రామస్తులు కానీ వీళ్ళందరూ కూడా తరిమి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తలారి వెంకటరావుని కూడా గ్రామం నుంచి పోలీసులు అత్యంత భద్రతా వలయంతో నుంచి బయట తీసుకొచ్చే పరిస్థితి మనం విజువల్స్ లో కూడా దీపిగా. థ్యాంక్ యూ వాసు. ద్వారకా తిరుమల జీ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఎమ్మెల్యేను రక్షించడానికి వచ్చిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఇక వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ ను దుండుగులు కత్తితో నరికి చంపారు. వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ చెప్పండి, ఇంత ఉద్రిక్త పరిస్థితికి కారణం ఏంటి? దీపికా, ఏదైతే ఏలూరు జిల్లా జీకొత్తపల్లి గ్రామం ద్వారకాతిరుమల మండలం జీకొత్తపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిని చోటు చేసుకుంది. ఏదైతే వైసీపీ నేత గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఇప్పుడు వైసీపీకి సంబంధించి స్థానిక నేతగా ఉన్నటువంటి గంజి ప్రసాద్ ను ఈ రోజు తెల్లవారుజామున ఇటు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు తీవ్రంగా అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు ఇటు జీకొత్తపల్లి గ్రామానికి ఆయన వచ్చారు. అయితే స్థానికంగా గత కొంతకాలంగా కూడా వైసీపీకి సంబంధించి రెండు గ్రూపులుగా ఇక్కడ మెయింటెనెన్స్ ఏదైతే ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు. ఇది గంజి ప్రసాద్ సంబంధించి ఒక వైసీపీ కొందరు కలిసి ఒక వర్గంగాను, అదేవిధంగా తలారి వెంకటరావు ప్రోత్సహించినటువంటి వైసీపీలోనే ఉన్నటువంటి కొందరు మరొక వర్గంగా కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే ఇటు వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేయలేదు, ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయలేదు. అయితే గంజి ప్రసాద్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని అయితే మటుకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఇక్కడ గంజి ప్రసాద్ వర్గీయులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గంజి ప్రసాద్ హత్యకు కూడా ఎమ్మెల్యే ఏదైతే ప్రోత్సహిస్తున్నటువంటి వైసీపీకి సంబంధించిన వారే కాదమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఈ రోజు గంజి ప్రసాద్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన అక్కడికి చేరుకున్న వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన వారు, అదేవిధంగా గ్రామస్తులు కూడా ఎమ్మెల్యేపై ఒక్కసారిగా దాడికి పాల్పడటం జరిగింది. విచక్షణ రహితంగా ఏదైతే కర్రలతో అవ్వచ్చు, అదేవిధంగా ఆయనపై దాడికి ప్రయత్నించడం చేశారు. కొందరైతే మటుకు అతను వెంబడించి మరి కొట్టడం కూడా జరిగింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి ఆయనకు రక్షణ వలయంగా ఉండటం, అదేవిధంగా అక్కడి నుంచి వెంటనే తీసుకువెళ్లి పక్కనే ఉన్నటువంటి ఒక పాఠశాల ప్రాంగణానికి ఎమ్మెల్యేని తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా
ఆయన చుట్టుముట్టే ప్రయత్నం అయితే మటుకు ఎమ్మెల్యే పెట్టేవారు అగ్రంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ గంజి ప్రసాద్ కి సంబంధించిన వర్గీయులు, అదేవిధంగా స్థానికులు కూడా ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏలూరు నుంచి అదనపు బలగాలైతే మటుకు ఇటు జీ కొత్తపల్లి గ్రామానికి బయలుదేరాయి. ఎమ్మెల్యేకి రక్షణ కల్పించేందుకు, అదేవిధంగా అక్కడి నుంచి ఆయన్ని తిరిగి గోపాలపురం తరలించేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఏదైతే తలారి వెంకట్రావు సకాలంలో ఇక్కడ స్థానికంగా ఉన్న రెండు వర్గాల్ని ఐక్యంగా ఉండేదంగా చేయకపోవటం, అదేవిధంగా రెండు గ్రూపులను ఆయన ప్రోత్సహించడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంది. గంజి ప్రసాద్ ని విచక్షణారహితంగా ఇటు వైసీపీకి సంబంధించిన నేతలే హత్య చేశారంటూ కూడా గంజి ప్రసాద్ వర్గీయులైతే చెప్తున్నారు. దీపిక ప్రసాద్, ఇప్పుడు ఇరు వర్గాలపై గొడవలు ఏ విషయంలో తలెత్తాయని తెలుస్తుంది? అంటే ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్న తమను కాదంటూ ఇటు టీడీపీ నుంచి వచ్చినటువంటి గంజి ప్రసాద్ కు కొద్దిగా ప్రాధాన్యత ఇచ్చి కూడా పార్టీలో పదవులు ఇచ్చారు అంటూ స్థానికంగా కొందరు అసంతృప్తి వ్యక్తం చేయటం, అదేవిధంగా స్థానికంగా కూడా ఏదైతే పార్టీ కార్యక్రమాలు అవ్వచ్చు, వివిధ సంక్షేమ పథకాల పంపిణీ విషయంలో ముందు ఏదైతే ముందు వరుసలో ఉండేందుకు తమకు ప్రాధాన్యత తగ్గిందంటూ కూడా ఒకరికి ఒకరిపై ఆరోపణలు చేసుకుంటూ అక్కడ స్థానికంగా ఆధిపత్య పోరు మొదలైంది. ఈ విషయం ఇటీవల జరిగినటువంటి చాలా ఎన్నికల్లో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడే కాదు, గతంలో కూడా స్థానికంగా కొన్ని గొడవలు కూడా జరిగినప్పటికీ కూడా ఇటు రెండు వర్గాలను సమన్వయంగా ఉండే విధంగా చేయకపోగా ఇటు గంజి ప్రసాద్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహించారంటూ కూడా స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఇటు ఆయన వచ్చిన వెంటనే కూడా దాడికి పాల్పడటం, ఇటు కర్రలతో ఆయన్ని కొట్టడం, ఆయనకి తలారి వెంకట్రావు కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు అయితే మటుకు స్థానిక ఎస్ఐ అదేవిధంగా సిబ్బంది కూడా సకాలంలో స్పందించడం వల్ల ఇటు ఎమ్మెల్యేకి తీవ్ర ప్రమాదం తప్పిందని మనం భావించవలసి ఉంటుంది. అయితే ఈ గ్రామస్తులు వైసీపీకి సంబంధించిన కార్యకర్తల దాడిలో ఇటు పోలీసులు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఇప్పుడైతే మటుకు అదనపు బలగాలైతే మటుకు ఇటు కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నాయి. దీపిక ప్రసాద్, ఇక్కడ అంటే ఇప్పుడు పోలీసుల మీద కూడా గ్రామస్తులు దాడి చేశారని తెలుస్తుంది, అయితే పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా పోలీసులు? అంటే గ్రామంలో కొద్దిగా మంచి పేరున్నటువంటి జీ గంజి ప్రసాద్ విచక్షణారహితంగా ఇటు హత్య చేసిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే మటుకు గ్రామంలో చోటు చేసుకుంది. ఇటు హత్య చేసిన వారి నిందితులు అదే ఏదైతే వైసీపీకి సంబంధించిన వారే అంటూ కూడా అక్కడ వైసీపీలో ఉన్నటువంటి మరో వర్గం ఏదైతే గంజి ప్రసాద్ కి సంబంధించిన వర్గీయులు అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా ఇది హత్య రాజకీయాలు, ఒక రాజకీయంగా ఇది అతను హత్య చేయడం కూడా గ్రామస్తులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలా వాళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇదే సమయంలో ఆ గ్రామానికి ఎమ్మెల్యే ఏదైతే తలారి వెంకట్రావు చేరుకున్న పరిస్థితిలో ఒక్కసారిగా ఆగ్రహంతో ఉన్న ప్రజలు అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆయనపై దాడికి పాల్పడతాం, ఆయనపై దాడికి చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయన రక్షించి ప్రెసిడెంట్ అయితే మటుకు ఒక సురక్షితంగా ఆయన స్కూల్ కి ఏదైతే సమీపంలో ఉన్నటువంటి ఒక స్కూల్ ప్రాంగణానికి అయితే మటుకు ఎమ్మెల్యేని తీసుకువెళ్లారు. ఇటు అదనపు బలగాలు ఇప్పుడే విజయ పత్రికలు గ్రామ సమీపంలో చేరుకున్నాయి. ఆ అదనపు బలగాలు వచ్చిన వెంటనే అక్కడి నుంచి ఆ ఎమ్మెల్యేను సురక్షితంగా ఇటు బయటికి తీసుకువెళ్ళాలంటూ కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. పోలీసులు పై దాడి చేయాలని కాదు, కాకపోతే ఎమ్మెల్యే గ్రామస్తుల దాడి నుంచి రక్షించేందుకు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తల దాడి నుంచి రక్షించేందుకు పోలీసులు చేసే ప్రయత్నంలో భాగంగా ఇది పోలీసులు కూడా దెబ్బలు తగిలాయంటూ కూడా తెలుస్తోంది. అయితే మొత్తం మీద మరి గ్రామస్తులు చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఎమ్మెల్యేపై. అక్కడి నుంచి ఆయన ఈ హత్యకు ఆయనే బాధ్యత వహించాలంటూ కూడా, ఆయన ప్రోత్సహం వల్లే ఇటు వైసీపీలో మరో వర్గం ఈ హత్యకు బరి తెగించి మరి గంజి ప్రసాద్ ను హత్య చేసిందంటూ కూడా, దీనికి కారణం ఎమ్మెల్యే అంటూ కూడా వాళ్ళు ఆగ్రహంగా తీవ్రంగా ఇటు దూషించినటువంటి పరిస్థితి ఉంది. దీపిక ప్రసాద్, ఇప్పుడు పరిస్థితి గ్రామస్తుల దాడిలో ఎమ్మెల్యే గాయపడ్డారని తెలుస్తుంది కదా, ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఎమ్మెల్యేకి అయితే మటుకు ఇది కొందరు కర్రలతో కొట్టడం, అదేవిధంగా ఆయనపై చేతులతో కూడా వెనకాల నుంచి వచ్చి తోసినటువంటి పరిస్థితి, కింద పడిపోయినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఆయన్ను పూర్తిస్థాయి రక్షణ కల్పించడం వల్ల పెను ప్రమాదమే తప్పిందనుకోవచ్చు. ఒక్కసారిగా ఎమ్మెల్యేపై గ్రామస్తులు అందరూ కూడా చుట్టుముట్టేశారు, అదేవిధంగా వైసీపీలోని ఎప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు కూడా ఆగ్రహంతో ఊగిపోతూ ఆయనపై దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే
సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏమంట ఆయనపై దాడికి పాల్పడుతున్నటువంటి ఎమ్మెల్యే వర్గీయులు కూడా ఊహించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా దాని నుంచి తేరుకునే లోపే ఈ దాడి చేసిన వారి నుంచి పోలీసులు రక్షణ కల్పించి ఆయన అక్కడి నుంచి తీసుకువెళ్ళారు. అయితే స్వల్పం గాయాలైతే మటుకు ఎమ్మెల్యేకి జరిగాయి. ప్రస్తుతం అక్కడి నుంచి ఆయన తరలించే ప్రయత్నాలు అయితే మటుకు పోలీసులు చేసినటువంటి పరిస్థితి. పెను ప్రమాదం ఇటు తెల్లారు వెంకట్రావుకి చెప్పిననుకోవచ్చు. ఈ ఎమ్మెల్యే పోలీసులు కనుక సకాలంలో స్పందించి అక్కడి నుంచి ఆయన తరలించుకునే పరిస్థితి అయితే మటుకు ఆయనకి తీవ్ర గాయాలు అవ్వటం, అదేవిధంగా చాలా ప్రమాదమే తప్పిందని కూడా మనం భావించవలసి ఉంటుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ద్వారకా తిరుమలజీ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఎమ్మెల్యేను రక్షించడానికి వచ్చిన పోలీసుపై దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ ను దుండుగులు కత్తితో నరికి చంపారు. వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ద్వారకా తిరుమల జీ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఖైదాంశానికి సంబంధించి మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, చెప్పండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల జీ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదం పిలిచి పిలిచి గాలివానగా మారి ఈ రోజు తెల్లవారుజామున ఆ గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ అధ్యక్షుడిని అత్యంత పాత్రికంగా హత్య చేయడం జరిగింది. ఎప్పుడైతే గంజి ప్రసాద్ ను హత్య చేశారో దీంతో గ్రామంలో ఒకసారిగా కూడా విదృష్ట వాతావరణం చోటు చేసుకుంది. జీ కొత్తపల్లిలో వైసీపీ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి. రెండు వర్గాల్లో ఒక వర్గానికి నాయకుడిగా గంజి ప్రసాద్ ఉంటారు, మరొక వర్గానికి సంబంధించిన వారు ఈ రోజు ఉదయం పాలు తీసుకొచ్చేందుకు బయటకు వెళ్తుండగా గంజి ప్రసాద్ ని వెనకాల వెంబడించి కత్తితో హత్య చేశారని చెప్పేసి ఆ గంజి ప్రసాద్ ఎస్బీడంతో కూడా ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారటం, రెండు వర్గాలు కూడా ఒకరికి నిగుడుగస్తులు నిచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉదావ జిల్లా ప్రత్యేక బలగాలను గ్రామానికి పంపించారు. అయితే సమాచారం అందుకున్నటువంటి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జీకొండపల్లి గ్రామానికి బయలుదేరగా జీకొండపల్లి గ్రామం ఎంట్రన్స్ లోనే ఎమ్మెల్యేని కూడా అడ్డుకుని ఎమ్మెల్యే కారు వాహనాన్ని కూడా కారుపై కూడా రాళ్లు ఇవ్వడంతో పాటుగా ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా గ్రామంలో ఉన్నటువంటి పాపకర్తల నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా ప్రతి విషయానికి కూడా రెండు వర్గాల మధ్య కూడా వివాదం రాజుకుంటూనే ఉంటుంది, వాగ్వాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గంజి ప్రసాద్ ను హత్య చేసేందుకు అదే గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ ప్రత్యర్థి వర్గం పాపు కాసి ఈ రోజు అతను హత్య చేయడంతో ఒక్కసారిగా కూడా గ్రామంలో ఆ ఉద్రిక్త వాతావరణం చోటు చేసింది. ప్రస్తుతానికి అయితే కనుక గ్రామంతో పాటుగా పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు హై అలర్ట్ అయ్యారు. గ్రామంలో 144 సెక్షన్ పెట్టి ప్రత్యేక బలగాలు గ్రామానికి తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం తలార్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పోలీసులకు కూడా కొంత ఇబ్బందికరంగానే మారింది. ఎవరైతే గంజి ప్రసాద్ వర్గీయులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ప్రత్యర్థి వర్గీయులపై దాడి చేసేందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రెండు వర్గాల మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏ క్షణమైనా ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు దూకుంటారు, కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారని భయానకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం జీ కొత్తపల్లి గ్రామంలో ఉంది. దీని పట్ల పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ కూడా సాధ్యమైనంత వరకు ఎటువంటి వివాదం లేకుండా ఎటువంటి ఘర్షణకు అవకాశం లేకుండా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కలార్చేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ప్రశాంత్ గోపాలపూర్ ఎమ్మెల్యే గ్రామానికి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండటం, గ్రామ ఎంట్రన్స్ లోనే ఆ గోపాలపూర్ ఎమ్మెల్యే తలారి వెంటతో వాహనానికి అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే కొద్దిసేపు ఆగాలి లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడం మంచి పరిస్థితి, కొంత ఉద్రిక్తంగా ఉంది. శాసనసభ్య హోదాలు అక్కడికి వెళ్తే కనుక ఏ చిన్న ధనం జరిగినప్పటికీ కూడా అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మాయన మత్తుగా మారుతుందని చెప్పి పోలీసులు ఎమ్మెల్యే వెంకటరావును వెనక్కి పంపించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం జీ కొత్త పల్లెలకైతే పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. దీపికా రైట్, థ్యాంక్ యూ మురళి. ద్వారకా తిరుమల జీ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఎమ్మెల్యేను రక్షించడానికి వచ్చిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ ను దుండుగులు కత్తితో నరికి చంపారు. వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా.